నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే మాత్రమే అనగా గజం కేవలం రూపాయలు ఉచితం కంపెనీ అంబాసిడర్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు గురు విష్ణు గురు దేవ गुरुः साक्षात्परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा हवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नो दिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजलीवती धेनामभित्रिमवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతమ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల కన్యారాశి రాశి ఫలితములు కన్యారాశి వారికి గురు శుక్రుల అనుకూలత బాగా ఉన్నది ఈ నెల అంతా కూడా శుక్రుల అనుకూలత చాలా బాగుంది పెద్ద గ్రహాలైనటువంటి వాళ్ళ యొక్క అనుకూలత ఉంటే మిగతావన్నీ ఉన్నట్టే ముఖ్యంగా గురువుగారి యొక్క సంచారం బాగా ఉండేటట్లయితే శుభప్రదంగా ఉంటే యోగదాయకంగా ఉంటే అన్నీ కూడా దాంతోనే సరిపోతాయి మిగతా వాటిని తీసేస్తున్నామని కాదు అక్కడ కానీ మెయిన్గా గురుబలం గొప్పది అన్నింటికంటే ఆ యొక్క సౌఖ్యం కన్యారాశి వారికి ఉన్నది అలాగే సంఘంలో మంచి గౌరవం మర్యాదలు బాగా ఉంటాయి మీకు మన్నల్ని కూడా పొందుతారు అలాగే ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత నుంచి అన్నింటా కూడా అన్ని రంగుల వారికి కూడా చాలా జయప్రదంగా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది అని చెప్పడం అంటే ఇవన్నీ కూడా మొత్తం గ్రహ సంచారాన్ని అంత తొమ్మిది గ్రహాలు అంటే ఒక గ్రహం చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి దినఫలం చెప్పుకోవడానికి ఆ చంద్రుడిని మేము ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం మిగతా గ్రహాలు ఎనిమిది గ్రహాలు కూడా మీకు ఎలా ఉన్నాయి ఆ సంచారాన్ని బేరు వేసుకుని ఓవరాల్గా మీకు మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కూడా అన్నింట అన్ని రంగముల వారికి కూడా జయప్రదంగా ఉంటుంది చాలా యోగదాయకంగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చక్కగా ఒక అన్యోన్యానురాగాలు బాగా ఉంటాయి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా ఉంటే భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా సంప్రదించుకోవటం ఈ వారి యొక్క ఆ కుటుంబ గౌరవాన్ని ఏ విధంగా ఎనమడించుకోవాలి ఆ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని ఒక చక్కగా ఇద్దరు కూడా అనుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ కుటుంబాన్ని గౌరవప్రదంగా నడిపేటువంటి యొక్క స్థితిలో ఉంటారు ఇద్దరు కూడా తర్వాత ఆ సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది తర్వాత రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి ఆ కుటుంబంలో అంటే సంతో సంతానం ఇప్పుడు వాళ్ళు చక్కగా అందరి చేత నలుగురు కూడా చాలా మంచివాళ్ళండి మర్యాద చక్కగా పెద్దలని వినయం విధేయత మీ పిల్లలకి బాగా ఉందని లేదా ఆ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావటం వారికి ఏదో మంచి చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు రావటం ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు న్యాయంగా అటువంటి ఆనందాన్ని మీకు ఇదిగో ఈ గురుసుకులద్దరూ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కన్యారాశి వారికి ఈ నెలలో అక్టోబర్ నెలలో తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఎందుకంటే గురువు అంటే ఎవరండి గురువు అంటే ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు మరి వాహన కారకుడు వాక్ కారకుడు ఇవన్నీ కూడా ఆయనవే అంటే పొద్దున్న లేస్తే మనకి ఏవేవైతే కావాలో అంటే ఈ జీవితంలో ఇహంలో మనం అనుభవించడానికి ఏవి కావాలో అవన్నీ కూడా గురువుగారి అనుగ్రహంతో వస్తాయి ధనకారకుడు ధనం కావాలి ధనాదాయం కావాలి గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే ఉండాలి అలాగే విద్య రావాలి విద్యనిచ్చేటోడు విద్యాకారకుడు గురువు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే విద్య బాగా వస్తుంది ధనం ఆయనే విద్య ఆయనే ఒక మాట తీరు చక్కగా వినయంగా పెద్దలైన పెద్దల పట్ల గౌరవ సూచికంగా మాట్లాడుతూ ఏ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆ సందర్భంలో అలా మాట్లాడేటువంటి యొక్క స్థితి మంచి మాట తీరు తెలుసుకున్నటువంటి వాళ్ళు అంటే ఆ సంస్కార సంపన్నత కలిగినటువంటి వాళ్ళు గురువు యొక్క అనుగ్రహంతో ఉంటారు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి సావతల వాళ్ళని నొప్పించకుండా మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఎలా చేయాలి అనేటువంటిది గురువు యొక్క ఆ గురుబలం మీద ఆధారం ఆ గురువు కటాక్షం మీద ఆధారం అనమాట అదే అటువంటిది గురువు మీకు ఈ సమ ఈ నెల అంతా కూడా చాలా బాగా అనుకూలంగా ఉన్నాడు అది ఒక అదృష్టం ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలు జరుగుతా జరిగేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలన చేద్దాం గ్రహ సంచారాన్ని రవి గ్రహం రవి మీ యొక్క కన్యారాశికి ఏ ఏ స్థానం వాడు రవి రా సింహరాశికి అధిపతి సింహరాశి కన్యారాశికి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండవ రాశి పన్నవ పన్నెండవ రాశ్యాధిపతి అయినటువంటి మీ రాశికి పన్నెండవ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కన్యారాశిలో రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇప్పుడు మా అంటే అది కన్యారాశిలో సంచరిస్తున్నాడు అంటే కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు రవికి ఇద్దరు మిత్రుడు అనమాట కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు రవి ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు దాకా మంచిది అది బాగుంది అంటే కొద్దిగా స్థాన చలనం అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కుజగ్రహ సంచారం ఎలా ఉంది అని కుజ సంచారము కుజుడు అసలు మీ రాశికి ఏమవుతాడు మూడు ఎనిమిది అంటే విక్రమస్థానాధిపతి అంటే కన్యాతుల వృష్క మూడవ రాశివాడు మూడవ రాశి అంటే విక్టరీ విక్రమస్థానం విక్రమస్థానాధిపతి అష్టమస్థానాధిపతి మళ్ళా ఆయన అయినటువంటి యొక్క కుజుడు ఈ యొక్క ఎలా సంచారం చేస్తున్నారు అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే కన్యారాశిలో అంటే ఎవరిది మీద రాశి ఇప్పుడు మనం కన్యా రాశికి ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి మీ రాశిలోనే కుజుడు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది మీ రాశికి అధిపతి బుధుడు కుజుడు బోధ కూజులు ఇద్దరు కూడా సమురు మిత్రత్వం లేదు శత్రుత్వం లేదు అదే కాస్త ఆ ఓహో అంటే ఓహో ఆ విధంగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి అట్లాగే ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి కూడా ఈ కుజుడు తులారాశిలో ప్రవేశం చేస్తాడు తులారాశిలో తులారాశి మీ రాశికి ఏమవుతుందండి రెండవ రాశి అవుతుంది అంటే రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉంటే వ్యయం చేయిస్తాడు అంటే శుభవ్యయం చేయిస్తాడు అని అర్థం అంటే మరి కుజుడు దేనికి అధిపతి వారు భూదేవి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి స్థలాలు పొలాలు ఈ తోటలు ఇలాంటివన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంది ఈవెన్ రియల్ ఎస్టేట్ అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయన శుభవ్యయం చేయిస్తాడంటే మనం ఎలా అర్థం తీసుకోవాలి ఎలా అన్వయం చేసుకోవాలి దాని అనాలసిస్ ఎలా చేసుకోవాలి అంటే ఏదో ఒక ఒక స్థలం కొనుక్కోవటము లేదా ఒక పొలం కొనుక్కోవటము లేకపోతే ఏదైనా చిన్న తోట కొనుక్కోవటము లేదంటే ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం లేదా ఒక ఈ ఎక్కువ ఆదాయం ఉండేటువంటి ఒక వెళ్ళా కొనుక్కోవటానికి అలా ఇలాంటివి దానికి శుభవ్యయం చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇవి కొనుక్కునేటువంటి అవకాశాలు రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఉంది లేదా కొన్ని ఎప్పటి నుంచో అలాగే ఉండేటువంటి యొక్క స్థలాలు ఏ వాళ్ళకి అమ్ముడు పోవట్లేదు ఇది వదిలితే నేను ఇంకోటి ఏదైనా చూసుకుంటానండి అనేటువంటిది కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి కనపడుతుంది అది కాబట్టి మొత్తం మీద కుజ యొక్క సంచారం రాలేదు బాగానే ఉంది ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా చాలా అనుకూలంగానే ఉంటాడు కుజుడు ఓవరాల్గా చూస్తే కుజగ్రహ సంచారం ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంది ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహ సంచ శుక్రుడు ఏ ఏ స్థానాల వాడు రెండు తొమ్మిది అంటే భాగ్యస్థానం ద్వితీయ ధనస్థానం విద్యాస్థానం ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్టోబర్ రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి కూడా శుక్రుడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశిలో ప్రవేశిస్తాడు అక్కడి నుంచే సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీ రాశికి వృషిక రాశి ఏమవుతుంది అంటే కన్యా రాశి చెప్పుకుంటాం కన్యా తులా వృషిక అంటే మూడవ రాశి అవుతుంది మూడవ రాశి అంటే విక్రమస్థానం విక్రమస్థానంలో సంచరించేటువంటి వాళ్ళు ఏదో ఒక మంచి శుభాన్ని కలగజేస్తారని చెప్పిన మా సామాన్యమైనటువంటి యొక్క శాస్త్రం ఏదో ఒకటో ఆరో గ్రహాన్ని వదిలేసేయండి సాధారణంగా మూడవ స్థానంలో సంచరించేటువంటి వాళ్ళు మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పినని అంటే మరి ఈయన కూడా మంచి ఫలితం ఇవ్వాలిగా శుక్రగ్రహం కూడా అంటే వృష్టిక రాశిలో మూడవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అన్నటువంటి యొక్క గోచార శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పనని ఆయన పైగా ఎవరు భాగ్యాధిపతి భాగ్యాధిపతి సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన అంటున్నారు ఇంకోటి రెండు అంటే మంచి చదువు ధనస్థానాల అధిపతి కూడా ఆ స్థానాధిపతి కూడా శుక్రుడే అవన్నీ కూడా సౌఖ్యంగా ఉంటాయి అంటే మీకు ధనాదాయం బాగా ఉంటుంది భాగ్యం బాగా ఉంటుంది తర్వాతనేమో శుక్రుడు దేని మీద అధిపతి అనుకుంటున్నారు శుక్రుడు ఫైన్ ఆర్ట్స్ అన్నింటి కూడా దానే అధిపతి తర్వాత వివాహ కారకుడు కూడా ఒకడు గురు శుక్రులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి యొక్క ఇది మీకు చాలా బాగా ఉంది అంటే ఇంతవరకు కూడా మరి పెళ్ళి కానటువంటి యొక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కన్యలకి పెళ్ళిళ్ళు అవుతాయి బ్రహ్మచారులకు పెళ్ళిళ్ళు అవుతాయి అయితే బ్రహ్మ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చి మాట్లాడాలి ఏం చెప్పారంటే ఒరిజినల్గా మీ యొక్క జాతకాలు తీసుకొని పుట్టినప్పుడు జాతకాలు తీసుకొని అక్కడ సప్తమ స్థానం ఎక్కడ ఉంది అవన్నీ కూడా చూసుకొని చెప్పాల్సి ఉంటుంది వివాహాలయ ఈ యొక్క కార్యక్రమాల గురించి అయినప్పటికీ కూడా గోచార రీత్యా మీకు కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పర్వాలేదు జరిగే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం మనం చెప్పగలం అది మొట్టమొదటిలోనే మీకు మనం చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా మొట్టమొదటిగా అసలు మనం చూసుకునేటువంటి యొక్క పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకాలు ఉంటాయి అవి మెయిన్ అనమాట దానికి ఈ గోచార రీత్యా ఈ నెలకి రెండు నెలలకి ఈ యొక్క ఆరు నెలలకి ఇలాంటివన్నిటిని కూడా గోచారంలో మనకు తెలుస్తూ ఉంటాయి గోచారం శుకుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు కూడా అలాంటి ఈ రాశి వాళ్ళకి శుక్ర అనుగ్రహం వలన శుక్రగ్రహ అనుగ్రహం మూలంగా తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి వివాహం కాని వాళ్ళకి అలాగే శుక్రుడు భాగ్యాధిపతి కాబట్టి ఆయన దగ్గర ఉన్న భాగ్యం ఏమిటయ్యా అని చెప్పినంటే సంగీత సాహిత్య నాట్య శిల్పములు వీటి ఫైన్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ మీద అన్నింటికి కూడా అధిపతి శుక్రుడు కాబట్టి ఏదైనా ఒక మంచి విశేషాన్ని మనకి వస్తుత సంగీతం మనకి పా మనకి మన గాత్ర సౌలభ్యం లేకపోవచ్చు కానీ ఆ సంగీతం ఎవరైనా మహానుభావులు పాడుతూ ఉంటే విని ఆనందించేటువంటి యొక్క ఆత్మానందాన్ని పొందేటువంటి యొక్క స్థితిని శుక్రుడు కలిగిస్తాడు కాబట్టి అటువంటి స్థితి మీకు శుక్రుడు మూలంగా కలుగుతుంది అలాగే సంగీతం సాహిత్యం మీద మంచి మంచి అక్కడ పుస్తకాలు చదువుకుందాం చదివిస్తాడు కూడా నా జీవితంలో నేను ఒక నియమం పెట్టుకున్నా మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆ కృపతోటి వారి ఆశీస్సులతోటి కటాక్షం వారు నాకు చూపించారు వారి యొక్క దీంతో ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందు చాగరాజస్వామివారిదో ముత్తుస్వామి దీక్షల వారిదో శ్యామశాస్త్రి వారితో ఇంకా ఎవరైనా మహానుభావులు అలాంటి రాసినటువంటి యొక్క కీర్తనని ఒకటో రెండో చదువుకోవటం పడుకోవటం లేదా మంచి సాహిత్యంలో ఉండేటువంటి భారత భావత రామాయణంలో కొన్ని గట్టాలు ఏదైనా ఒకటి రెండు నచ్చిన చదువుకోటం పడుకోవటం ఓ పదిహేను ఇరవై నిమిషాలు ఎందుకు కలిగింది అని చెప్పినంటే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది అది ఇది నేను సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాలుగా నేను అది అలవాట్లో ఉన్నవాడిని అంటే నా జాతకంలో శుక్రుడు కూడా బలంగానే ఉండబట్టే ఆ విధమైనటువంటి యొక్క ఆ కోరిక కానీ కోరిక ఆ యొక్క ఆ దోవ ఆ సుపథ ఆ మంచి మార్గం నాకు దొరికింది అని చెప్పి మనం అనుకోవాలి అది అటువంటి మార్గాన్ని శుక్రగ్రహం ఈ నెలలో ఈ రమి కన్యారాశి కన్యా రాశి వారికి కలగజేస్తాడు తప్పకుండాను అని నా అభిప్రాయం ఎందుకంటే వాడు విద్యాస్థానాధిపతి కూడా శుక్రుడే భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే కన్యా రాశి వాడు అంత విశేషం ఉంది శుక్రుడు కురిషిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడంటే మూడింట సంచరిస్తున్నాడంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది అని చెప్పను బుధగ్రహ సంచారం బుధుడు మీ కన్యా రాశికి అధిపతి బుధుడు ఇంకా పదోస్థానం అంటే అక్కడ పదో స్థానం అంటే మీకు ఏమైంది అక్కడ మిథున రాశి అయింది సో మిథున కన్యలకి అధిపతి బుధుడు కాబట్టి మీకు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉంటే కన్యారాస్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కన్యా సంచారం చేస్తూ ఉండడం అనేటువంటిది విశేషము ఇంకా ఆ కన్యారాశి అనేటువంటిది ఆయనకి ఉచ్చరాశి బుధుడికి ఆయన సొంత రాశే ఉచ్చరాశి అది ఆయన విశేషం బుధుడు యొక్క విశేషం కనుక కన్యారాశిలో సంచరించేటువంటి యొక్క బుధుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు స్వక్షేత్రంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తూ ఉంటే అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అక్టోబర్ నెలలో అంటే విజ్ఞానవంతుడైన విజ్ఞానాన్ని ఇవ్వాలి అంటే బుధుడే ఇస్తాడు ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంటే బుధుడు యొక్క అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం ఉండాలి శుక్రుడు అనుగ్రహం ఉండాలి బుధుడు యొక్క అనుగ్రహం వాళ్ళ ముగ్గురు యొక్క అనుగ్రహం ఉండాలి ముఖ్యంగా ఈ శాస్త్రాలు చదువుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం అది కావాలని చెప్పిన అంటే గురువు ఎట్టాగో అన్ని శాస్త్రాలకి ఆయన ఇదే కానీ జ్యోతిష్ శాస్త్రంలో కావాలి అంటే బుధుడు లేదా మీకు కామర్స్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎంకామ్లు ఎంబీఏలు తర్వాత ఐసీడబ్ల్యూఏలు సీఏలు ఇవన్నీ వీటి అన్నింటికీ కూడా బుధుడే అధిపతి కాబట్టి ఈ కామర్స్ సబ్జెక్టులు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు శాస్త్రామాన్ని పారాయణ చేసుకుంటే చాలా కష్టతరమైనటువంటి యొక్క కోర్సులు చదివి 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 దేంట్లో పోతుందో ఎగ్రిగేట్లో పోతుందో మనకు తెలియదు అందుకోసం విష్ణు శాస్త్రామాన్ని చదువుకుంటే ఆ సబ్జెక్టుకి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది దాంతో దైవ బలం కూడా తోడవుతుంది మన కృషికి తోడు దైవ బలం కూడా తోడైతే ఆ సీఏలు ఐసీ డబ్బులు అవి ఏదో ప్యాస్ అవడానికి అవకాశాలు కలుగుతాయి కనుక వీళ్ళందరికీ కూడా బుధగ్రహ అనుగ్రహం బాగా ఉన్నది ఈ నెలంతా కూడా కన్యారాశి వారికి స్థితిలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు గురు శని రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో మనం ఒక మాట పరిశీలన చేద్దాం ఇప్పుడు గురువు గారు మనకి ఇప్పుడు పద్నాలుగో తారీఖు నుంచి కూడా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి కూడా గురువు గారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి వారు మనకేం పెద్దగా పొరగబెట్టడండి అని చెప్పిన అనేటువంటిది మన నానుడి అయితే శాస్త్రంలోకి వెళ్ళాను మళ్ళా అక్కడ ఏం చెప్పాడంటే ఐదింట గనక గురువు గోచార గురువు గనక సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు ఆ విధంగా ఉన్నది అని చెప్పిన అన్న అన్నాను అసలు మొట్టమొదటి మనం ప్రారంభించడమే గురు యొక్క అనుగ్రహం ఉన్నది ఈ రాశి వారికి ఈ నెలలోను అని చెప్పి అన్నాను కదా ఏమున్నదండి ఇక్కడ లోహమూర్తిగా ఉంటే అని చెప్పి మీరు అనుకోవచ్చు వెంటనే లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గోచార గురుడు ఐదింట సంచారం కనుక చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పని శాస్త్రంలో రాయబడి ఉన్నది కాబట్టి దాని ప్రకారం గురుడు మీకు పూర్తి శుభుడు ఇంకోటి ఇంకా మకర రాశిలో నీచిపడ్డాడు కదా ఇంకా వాడేం అసలు లోహం వస్తే ఇక్కడ నీచిపడ్డాడు ఇంకేం వస్తారండి మాకు అని చెప్పని మీరు ఏమైనా పొరపాటు చెప్తున్నారేమో ఉమ్మడి చూసుకోండి ఏం చెప్పనని మీరు అనుకోవచ్చు పొరపాటు చెప్పలేదు ఎందుకనంటే ఆయన శాస్త్రంలో ఉన్నది మనం తీసుకోవాలి ఇక్కడ ఐదింట సంచారం గురుడికి మంచిది అయితే సంపదనిస్తాడని చెప్పని శాస్త్రం దాచాడు పైగా నీచిపడటం అనేటువంటిది అక్కడ శని అక్కడే సంచారం చేస్తున్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని చాలా సానుకూలంగా ఉన్నాడు మీకు కనుక అటువంటి స్వక్షేత్రం ఆయన ఇంటూ ఆయన సంచారం చేస్తున్నాడు శని అటువంటి శని తోటి కూడి ఈ యొక్క గురువు సంచారం చేస్తున్నాడు మకర రాశిలో శని అక్కడ లేకుండా ఒక్క గారే ఆ రాశిలో ఉంటే అప్పుడు మీరు చెప్పిన నీచబడినట్టు దాని కింద లెక్కేస్తాం మనం కానీ ఇప్పుడు ఈ ఆయనతోటి కలిసి సంచారం చేయబోతున్నాడు కాబట్టి సంచారం చేస్తున్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది అక్కడ ఆ రాజయోగాన్ని వీరికి అనుభవిస్తూ ఉన్నారు కన్యారాశి వాళ్ళు కనుక ధన కుటుంబ విద్యా విద్యాకారకుడైనటువంటి యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది దానికి తోడు రజితమూర్తిగా స్వక్షేత్రంలో ఐదు వాడు ఐదు అనే సంచారం చేసేటువంటి యొక్క శని ఇంకా యోగదాయకంగా ఉన్నాడు పట్టుదలతోటి కార్యాన్ని సాధిస్తారు ఏ కార్యాన్ని సరే సరే వాడు ఐదుంటిలో సంచారం చేయటమే గొప్ప విశేషం అంటే ఐదంటే ఏమిటండి ఐదంటే సంతాన స్థానం కా సంతాన స్థానంలో సంతాన స్థానాధిపతి సంచారం చేస్తున్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అందువల్లనే మొట్టమొదట్లో తమకు మనం చేసింది నేను సంతానాభివృద్ధి ఉంటుంది సంతానాభిలాష సంతానం కలిగే సూచనలు ఉన్నాయి అని చెప్పాను పిల్లలు పైకి వస్తారని చెప్పాను అన్నా సంతాన స్థానం కదండి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి సూచనలు ఈ నెలలో మీకు కనపడతాయి వాళ్ళ వలన మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి ఆనందం లభిస్తుంది అని చెప్పాలి ఇంకా రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఏమైంది మీ కన్యారాశికి తొమ్మిది ఇంట అంటే భాగ్యాధిపతి అయినాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఎలా సంచారం తామ్రమూర్తిగానే చేస్తున్నాడు అయితే తామ్రమూర్తిగా కొంత తగ్గినప్పటికీ కూడా భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు పెద్ద పెద్ద అవి మనకి ఏదైనా ఆశించకపోయినా మనకి ప్రాబ్లమ్స్ మాత్రం క్రియేట్ అవవు రాహు మూలంగానూ అని చెప్పుకోవచ్చు అలాగే కేతువు కేతువు వృత్సికంలో సంచారం చేస్తూ ఉన్నారు వృత్సికంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగానే ఉన్నాడు ఇక్కడ రిఫరెన్స్ ఉంది మళ్ళీ రాహు సంచారం కంటే కేతు సంచారం రిఫరెన్స్ ఎందుకని మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మీకు వృత్సికంలో మూడింటి విక్రమ విక్రమస్థానం అంటే విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తారని చెప్పిన ఒక చిన్న మన నానుడు కనుక్కున్నాం కదా అంటే ఇప్పుడు ఏమిటి కేతువు మూడింటి సంచారం చేస్తూ ఉంటే గోచారకేతువు మూడింట అందులో స్థితిలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాంతి కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం కేతు యొక్క సంచారం మీకు మంచి అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి రాహు సంచారం సామాన్యం కేతు యొక్క సంచారం మంచి సుఖప్రదంగా ఉంటుంది కానీ మరి రాహుకి రాహుకి ఏం రాహు యొక్క పోర్ట్ఫోలియోలు ఏమున్నాయి అందుకంటే ఈ కేరళ నొప్పులు అవన్నీ కూడా రావటం ఈ మెడ నొప్పులు ఉండటం చేతి నొప్పులు ఉంటాం ఇవన్నీ కూడా ఆయనవే పోర్ట్ఫోలియోలు మరి థైరాయిడ్ కూడా రాహువే ఇవన్నీ ఇచ్చేవాడు స్త్రీలకు సంబంధమైనటువంటి యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి ఒబిసిటీ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా పీచీవాడు ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రాహువే అధిపతి కాబట్టి ఆ రాహు యొక్క దీనిని అంత ఏం లేదు ఎందుకంటే ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి అవన్నీ ఎవరికి వర్తించవు కానీ రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మాత్రం దుర్గాస్తోత్రాలు చదువుకోండి చాలా ముఖ్యమైనటువంటిది దుర్గా స్తోత్రం కంపల్సరీగా చదువుకోండి ఈ రాశి వాళ్ళు కాబట్టి ఇప్పుడు దీని దీని ప్రకారం విద్యార్థులకి బాగుంది వ్యవసాయదారులకి తర్వాత వ్యాపారస్తులకి ఉద్యోగులకి అందరికీ బాగుంది స్త్రీలకి కళాకారులకి శుక్రక్రహణ చాలా బాగుంది చేతివృత్తి వాళ్ళకి బాగుంది న్యాయవాదులు కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగుంది వైద్యులకు కూడా సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా ఉంటుంది మాసాధిపతులు తీసుకున్నాం ఇప్పుడు మాసాధిపతులు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఇగో దీంట్లో ఉంటాయి కన్యారాశిలో ఉంటాయి దానికి ఒకరి నుంచి ఏడు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు ఎనిమిది తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు అందువలన వీరి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు సూర్య ఆరాధన చేయండి అంటే ఆది చౌదయ స్తోత్రం చదువుకోండి సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం శతనామా వాళ్ళు చదువుకోండి అలాగే మీరు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి నూట ఎనిమిది మాటలు జపం చేసుకోండి ఇంకా పైన మీ ఓపిక మీ సమయాన్ని బట్టి చూడండి జపం చేసుకోండి చక్కగా చాలా బాగుంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని యూట్యూబ్లోకి వెళ్ళండి ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి సదాబాల రూపాఘనాద్రి అని చార్ట్ అవుతుంది మొదటి శ్లోకం చక్కగా ముప్పై మూడు శ్లోకాలు చదువుకోండి ఆయన మహానుభావులు చదివారు మరి వేద పండితులు ఆ చదివిన దానికి పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది ఆ సాహిత్యం మీరు చదువుతూ ఆ చదివింది మీరు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది మీకు అన్నీ కలిసి వస్తాయి కుజుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది రాహు కిందాకి నేను చెప్పాను విష్ణు సహస్రామం కూడా స్వారాయణ చేసుకోండి అని చెప్పాను తర్వాత హస్తానక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు దాకా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు ఎనిమిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి వీరికి హస్తానక్షత్రం వారు ఇద్దరు కూడా చాలా శుభగ్రహాలు కాబట్టి బాగా ఉంది హస్తానక్షత్రం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే విష్ణు సహస్రామం చదువుకోండి స్తోత్రం చదువుకోండి గురుస్తోత్రం దేవాం త్రిషీణాంశాగ్రుకుంశ్రనిభం అది అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి తర్వాత ఇంకా మీకు కావాలి అని చెప్పిన అనుకుంటే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది పర్యాములు రోజు కూడా పారాయణ జపం చేసుకోండి మంచిది నక్షత్రం ఓటు రెండు పాదాలు కన్యా ఉంటాయి వాళ్ళకి ఒకటి నుంచి ఏడు దాకా అధిపతి గురుడు ఎనిమిది నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటారు మీరు నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య ముప్పై మూడు శ్లోకాలు చక్కగా యూట్యూబ్లో వినండి మీరు కూడా అనటానికి ప్రయత్నించండి అల్టిమేట్గా మీకు నోటుకు వస్తుంది తప్పులు లేకుండా వస్తుంది అలాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి మీ వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ముణ్ణి మీ అందరి తరఫున ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి